వ్యక్తిలో దాగినటువంటి శక్తిని వెలికితీస్తూ తన జీవనాన్నే ఒక ఆదర్శంగా నడుపుకుంటూ ఈనాటి యువశక్తిని ఒక దేశశక్తిగా మానవ శక్తిగా చేస్తున్న ఆత్మీయ మిత్రులు గంపా నాగేశ్వరరావు గారు ఎంతో వేల మంది జీవితాలలో దాగినటువంటి ఒక శక్తిని మేల్కొల్పే ఒక గొప్ప శక్తిగా వారికి, మరియు ప్రత్యేకించి ఈరోజు ఈ రామకృష్ణ మఠంలో ఈ ఇంత వైభవోపేతంగా ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందంగా ఉంది. దానికి తోడుగా ఇంకా ఎంతోమంది ఆత్మీయులు, పర్సనాలిటీ డెవలపర్సు, మరియు తమకు తాము డెవలప్ కావాలి, ఈ దేశాన్ని మానవాళిని డెవలప్ చేయాలి అని ఆకాంక్షతో వచ్చిన మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, సాక్షాత్ ఇక్కడ స్వామి వివేకానందులే గంపా నాగేశ్వరరావు గారి ద్వారా, వక్తల ద్వారా మళ్ళీ ఆ స్వామి ఈ అవతారంలో వచ్చి ప్రతి ఒక్కరిని తట్టి లేపి, వ్యక్తి వ్యక్తి కాదు, వ్యక్తి నేను, ఇది నాది, ఇది నా కుటుంబము, నాకున్న శక్తి ఇంతే అని ఏవైతే పరిధులు గీసుకొని అనంతమైనటువంటి శక్తిని నిమిత్త మాత్రంగా చేసుకుంటామో, ఆ పరిధులను అన్నింటినీ కూడా ఎవరికి వారు గీసుకున్నటువంటి పరిధులు మాత్రమే, అది సత్యం కాదు. ప్రతి ఒక్కరూ ఒక అనంత శక్తి కాబట్టి ఆ నేను అనేటువంటి పరిధిని తీసివేసి అనంత శక్తిని నింపుతున్నటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, మరియు మీ అందరికి ఈ సాయంకాలం సంధ్యా సమయము శుభాభివందనములు. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక భారతదేశాన్ని చూస్తున్నానా అనిపిస్తుంది. ఈనాడు భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో ఒక సంధి సమయం గడుస్తూ ఉంది. మాయలో పడి మనుషులు, ప్రభుత్వాలు, ప్రజలు ఎటువంటి సంధి గ్రహించలేకపోతున్నారు. ఈనాటి మీకు తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, మీ అందరికీ ఎలాగైతే చాలా సౌలభ్యంగా ఉంటుందో చెప్పండి. తెలుగు అన్న వాళ్ళు చేతుల్లో పెట్టేసేయండి. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా థ్యాంక్స్, గాడ్ బ్లెస్ యూ, చాలా సంతోషం. సో ఆత్మీయ మిత్రులారా, యువతగా మీరు ఒక సంధి సమయంలో ఉన్నారు, అభివృద్ధి అవ్వాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నారు, ఎలా అభివృద్ధి అవ్వాలి అని తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాసతో ఉన్నారు. అది మీ జీవితాలలో ఒక సంధి సమయం అయితే ప్రపంచంలో, దేశంలో మరొక గొప్ప సంధి సమయంలో మనము ఇప్పుడు జీవిస్తున్నాం. ఎటువంటి సంధి అనగా, ఈనాటి భారతదేశ జనాభాలో 121 కోట్లలో 40 సంవత్సరముల లోపల ఉన్నటువంటి వాళ్ళు 75 కోట్ల మంది ఉన్నారు. ఇక మీలాగా 25 సంవత్సరముల లోపల ఉన్నటువంటి వాళ్ళల్లో దాదాపు 55 కోట్లు మీరే. ఇక మీ తమ్ముళ్ళు, చెల్లాయిలను తీసుకుంటే, 15 ఏళ్ల లోపు వాళ్ళని తీసుకుంటే ఈనాటి దేశ జనాభాలో 34% మీరే. కేవలము వచ్చే 9 సంవత్సరాలలో అంటే 2020 నాటికి ఈ 70% కాస్త 85% ఎదుగుతుంది, 55% కాస్త 70% ఎదుగుతుంది, 34% 15 ఏళ్ల లోపు వాళ్ళు 50% పైన ఎదుగుతారండి. అంటే ఈరోజు 26 సంవత్సరముల పైన ఉన్నటువంటి వాళ్ళు, బ్రతికున్నటువంటి వాళ్ళు 2020 నాటికి కేవలము ఒక 30% కుదించబడతారు. ఈ దేశమంతా మీదే అవుతుంది. డాక్టర్లన్నా, యాక్టర్లన్నా, టీచర్స్ అన్నా, ఓటర్స్ అన్నా, లీడర్స్ అన్నా, అసెంబ్లీలన్నా, పార్లమెంట్లన్నా, అన్నీ మీవి కాబోతున్నాయి. సో మిత్రులారా, ఇక
ఈ ఇంత ఉప్పెనగా వస్తున్నటువంటి యువశక్తిని దేశశక్తిగా ఎలా మార్చడము అనేటువంటి ఏకైక లక్ష్యంతో మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక శాస్త్రవేత్తగా ఆలోచన చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థను మార్చాలంటే అది యువతను మార్చాలి. యువతను ఒక శాస్త్రీయంగా ఈనాటి విషయాలన్నీ వాళ్లకు కన్విన్సింగ్గా మనం చెప్పగలిగితే, వాళ్ళు కన్విన్స్ అవుతే వాళ్లే దీనికి నాయకత్వం వహిస్తారు, ఈ దేశాన్ని మార్చగలిగే సత్తా కేవలం యువతకు ఉంది. ఈరోజు యువతనంగానే సమాజంలో యూత్ ఆర్ యూజ్లెస్ అన్నటువంటి స్థాయిలో ఉంది సమాజం. కాదు, లీడ్ ఇండియా ఏం చెప్తుందంటే యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ యూజ్డ్ లెస్ అని చెప్తుంది. సో నౌ హౌ టు యూజ్ ది యూత్ యాజ్ ఏ బిగ్ పవర్ ఆఫ్ దిస్ నేషన్, యువశక్తిని దేశశక్తిగా ఎలా మార్చాలి అన్నదానికి మొదలు యూత్ను అర్థం చేసుకోవాలి, వారి మనోభావాలను అర్థం చేసుకోవాలి, వారి ఆకాంక్షను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, హృదయాన్ని జయించాలి. నీవు నేను ఒక వేరు కాదు, మనమందరమో ఒక్కటే. కులం మతం వ్యక్తిగతం మనమంతా భారతీయులం. చెప్పండి, మనమంతా భారతీయులం అని చెప్పుకోవాలి. ఇక మన మతం ఏమిటి అంటే అభివృద్ధే మన మతం, ఏదో కులాలు మతాలు కాదు, అభివృద్ధే మన మతం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నినాదాలతో ఒక శాస్త్రీయమైనటువంటి ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది. ఇటువంటి కార్యక్రమాన్ని మీరెన్నో ఉపన్యాసాలు వింటారు వింటారు, కానీ ఇప్పుడు నేను ఇవ్వబోయే 45 నిమిషాలలో మీరు ప్రతి ఒక్కరు పూర్తిగా సహకరించినట్టయితే ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనని, అభివృద్ధికి ఒక కొత్త మార్గాన్ని సూచిస్తుంది అని తెలియపరుస్తూ ఇక నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. మీ అందరి ఒక జాన్ జిగ్రి దోస్త్, చెప్పండి ఒకసారి, జాన్ జిగ్రి దోస్తుగా మీ అందరితో ఒక ఆత్మీయ స్నేహితునిగా మీ మధ్యలోకి రావాలనుకుంటున్నాను. అక్కడ నుండే చెయ్యండి అందరూ, రైట్, అందరు అక్కడ నుండే చెయ్యండి, చెప్పండి, జాన్ జిగ్రి, జాన్ జిగ్రి, జాన్ జిగ్రి, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. థ్యాంక్ యూ. ఆత్మీయులారా, మనమందరము ప్రేమమూర్తులం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ప్రేమ. ఈ ప్రేమ ద్వారా ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా పూర్తిగా జయించవచ్చు. ప్రేమతో జయించనిది ఈ ప్రపంచంలో మరింకొకటి ఏది ఉండదు. ఎట్టి పరిస్థితినైనా ఏ మనిషినైనా కూడా జయించడానికి ప్రేమ ఏవ నియమ, అది ఒక్క నియమాన్ని కనుక మనం ఆలోచన చేసి అర్థం చేసుకొని అన్నిటినీ అందరినీ అన్ని సమయాలలో ప్రేమించేటటువంటి తత్వాన్ని రహస్యాన్ని మనము కనుక తెలుసుకోగలిగితే జీవితమంతా కూడా మీ చేతిలో సంపూర్ణ అభివృద్ధికి అది ఒక మూలంగా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా మీ అందరి ఒక స్నేహితునిగా మీ అందరికీ నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ రామకృష్ణ మఠంలో స్వామి వివేకానందుని సమక్షంలో కలుసుకుంటున్నందుకు ఒక చిన్న విషయాన్ని, రహస్యాన్ని మీ అందరికీ చెప్పాలి. నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు స్వామి వివేకానందుని లిటరేచర్ ద్వారా స్ఫూర్తి పొంది ఒక పిచ్చివాణిలాగా ఆయన లిటరేచర్ చదవడమే నా జీవితంగా మారిపోయింది. ఈరోజు మాట్లాడుతుంది నేను కాదు, స్వామి వివేకానందుడే మాట్లాడుతూ ఉంటాడు. స్వామి వివేకానందుడి పేరు తలుచుకోగానే మనందరికీ గుర్తొచ్చేది ఆయన యొక్క స్ఫూర్తి వాక్యాలు. మనందరికీ నిరంతరంగా రోమాంచనం కలిగించేటువంటి స్ఫూర్తి వాక్యాలతో మనలో జీవిస్తున్నాడు ఆ స్వామీజీ. ఈ దేశాన్ని ఎప్పటికైనా జీవింపచేసేది స్వామి వివేకానందుల వారు.
ఈ సమక్షంలో నాకు ఒక మాట గుర్తొస్తుంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి. నేను భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టిని నెత్తిన వేసుకొని భూమిని ముద్దాడి లేస్తూ ఉంటే విలేకరులు, ఇంత గొప్పవాడివి, ఇదేమి పిచ్చి పని, అందరూ నడిచేటువంటి ఈ బాటలో ఉన్న మట్టిని నెత్తిన పట్టుకుంటున్నావు, ముద్దాడుతున్నావు, పిచ్చివాడవా అన్నటువంటి సమయంలో, ఈ భూమి ఎంత గొప్పది, ఈ దేశము ఎంత గొప్పది, భారతీయుడుగా నేను గర్విస్తున్నాను అన్నటువంటి ఆ మాట ఏ రోజుకైనా ఎవరినైనా కూడా గర్వింపజేస్తుంది. ఎందుకు గర్వింపజేస్తుంది? అందరినీ గర్వింపజేస్తుందా? లేదు. ఈరోజు కూడా ఈ దేశాన్ని తాకట్టు పెట్టి అమ్ముకొని అవినీతితో ఒక క్యాన్సర్ లాగా ఈ దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి దేశ ద్రోహులకు అది అందడం లేదు. అలాగే ఈ దేశం యొక్క పూర్వ వైభవము, దీని యొక్క సంస్కృతి, సాహిత్యము, చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఈ దేశం యొక్క గొప్పతనం తెలియదు మిత్రులారా. సో ఈ లీడ్ ఇండియా కార్యక్రమాలలో మనమందరం ఒక భారతీయులుగా స్వామి వివేకానందులాగా గర్వించడానికి కొన్ని సూక్తులు మనం మాట్లాడుకోవాలి. డేట్ ఎంత? 4th May 2011. ప్రపంచమంతా ఇదే తేదీని, తేదీ ప్రకారం కార్యకలాపాలను నడిపించుకుంటుంది. ఎవరిచ్చారు ఈ ప్రపంచానికి ఈ తేదీని? ఎవరిచ్చారు? భాస్కరాచార్యుడు. అందరూ ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. భారతీయుడైనటువంటి భాస్కరాచార్యుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు అవుతాయి అన్న ఆధారంగా క్యాలెండర్ ఈరోజు ప్రపంచమంతా కూడా చేస్తుంది. గణాంకంలో శూన్యాంకము, శూన్యాంకం లేనిది గణాంకాలను ఊహించగలరా? సున్నా లేకపోతే లెక్కలు ఉన్నాయా? లెక్కలు లేకపోతే సైన్స్ ఉందా? సైన్స్ లేకపోతే ఈ టెక్నాలజీ అంతా ఉందా? కాబట్టి మిత్రులారా, మన ఐన్స్టీన్ మహాశయుడే ఏం చెప్తున్నాడంటే, ఇంకా రైట్, వి ఓ ఏ లాట్ టు ది ఇండియన్స్ హూ టాట్ అస్ హౌ టు కౌంట్, వితౌట్ విచ్ నాట్ వర్త్ వైల్ సైంటిఫిక్ డిస్కవరీ కుడ్ హ్యావ్ బీన్ మేడ్. భారతీయులే కనుక విజ్ఞాన శాస్త్రాన్ని అందించకపోతే ఈ ప్రపంచం ఇంత టెక్నాలజికల్గా డెవలప్ అయ్యేది కాదు అన్నాడండి. ఈ భూమండలంలో కేవలం ఒక భారతదేశము తప్ప మరి ఏ దేశంలో కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన చేసే ఇంకే దేశమైనా చెప్పండి చూద్దాం. కేవలం ఒక భారతీయులు, నా కులము, నా మతము సౌభాగ్యంగా సంతోషంగా ఉండాలి అనేటువంటిది భారతీయ తత్వం కాదు. లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా సమస్తంగా ఉండాలి, చరాచర జంతువులు, ప్రాణికోట్లు సర్వం సుభిక్షంగా ఉండాలి అనేటువంటిది గొప్ప తత్వం ఈ దేశంది. ఇక వసుదైక కుటుంబం, ఈరోజు గ్లోబల్ విలేజ్ అంటారు, భారతీయులు విలేజ్ కాదు, కుటుంబము, ఆల్ ఆర్ వన్, మనమందరము ఆత్మీయులము, ఆత్మతత్వంతో అలరారిపోతున్నాము. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే ఈ జీవితము అనేటువంటి ఒక మూల సూత్రాలను మనము భారతీయులుగా తెలుసుకోవాల్సిన ధర్మంగా ఉంది అని లీడ్ ఇండియాలో ఒక మొట్టమొదటి కాన్సెప్ట్ను మీ అందరికీ ఆలోచన కొరకు వదిలిపెడుతున్నాను. ఇంకా దీన్ని ముందుకు వెళ్ళండి.